పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన ఈ స్థలంలో కూడుకొని ఎన్నో నాయన జ్ఞానమైన మాటలు ఆత్మను నాయన పరలోకానికి చేర్చగలిగిన మాటలు ఈ లోకంలో ఎలా బ్రతకాలని మంచిగా నాయన మరి ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలని నాయన నేను తెలుసుకోవాల్సిన మాటలు ఎన్నో నేర్చుకుంటున్నాను తండ్రి. ఈ మాటల ప్రకారంగా మరి ఈ మాటలు విని విడిచిపెట్టే వారంగా మేము ఉండకూడదని వాక్యం విని మమ్మల్ని మేము మోసం చేసుకునే పరిస్థితుల్లో మేము ఉంటే ఆయన పరలోకానికి మేము చేరం. కనుక నాయన ఈ భయంతో కూడిన భక్తి మేము నాయన మా జీవితకాలం అంతా కొనసాగించుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన అనసూయ ఆయన ఈ పాప మరి నీ వాక్యానికి ఆకర్షితులై నాయన ఇక్కడికి వచ్చి మాటలు వింటుంది తండ్రి. ఈ బిడ్డలు నాయన నీ జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తిని వివేకాన్ని దయచేయమని. జీవితకాలం ఎంతో భవిష్యత్తు ఉంది కనుక నాయన ఈ మాటలు తన జీవితానికి ఎంతో ఉపయోగపడేటట్లుగా ఉంటాయి కనుక తండ్రి ఈ మాటల్లో నీ జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితి బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన పుట్టినరోజు సందర్భంగా మరి తెచ్చిన వాటిని మేము నాయన స్వీకరిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకి నాయన అనేకమైన పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకొని నీ కోసం బ్రతికే స్థితి కూడా ఆ బిడ్డకి నాయన భవిష్యత్ కాలంలో మీరు అనుగ్రహిస్తున్నారని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ వాక్యం అనేది నాయన ఎంతో గొప్పది నాయన. మేము ఎక్కడ తిరిగినప్పటికి కూడా ఈ లోకంలో మంచి మాటలు అనేవి ఏవి లేవు, కానీ ఉన్నవాటి అన్నీ కూడా లోక సంబంధమైన మాటలే కనుక నీ సన్నిధిలోకి వచ్చి మేము వింటున్న మాటలు ఒక ప్రత్యేకమైన మాటలు. ఈ మాటల ప్రకారంగా మేము జీవించగలిగి పరలోకం చేరితే మేము ధన్యులం తండ్రి. అటువంటి నీ సన్నిధిలో మేము చేరాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా పరలోకం కోసం ఆలోచించేటట్లుగా మమ్మల్ని అందరినీ నాయన సిద్ధపరచమని, ఇంకా ఎక్కువగా జ్ఞానంలో అభివృద్ధి చెందమని, చెందేటట్లుగా మీరు సహాయం చేయమని. ఇదిగో నాయన మరి కావ్య, లక్ష్మి, రాజేష్ వీళ్ళందరూ కూడా మరి కొత్తగా మరి పాఠాలు నేర్చుకుని చెప్పగలిగే స్థితి వారికి ఇచ్చారు అంటే నాయన మీరు ఎంతగా వాళ్ళని నాయన మీ వాక్యంతో ఆకర్షించుకున్నారో మేము నాయన దాన్ని బట్టి ఆనందిస్తున్నాం తండ్రి. మేమందరము కూడా ఇలాగే నాయన జీవితకాలం ఇది ఒక రోజు కాదు ఒక నెల కాదు తండ్రి, నిన్ను నీ దగ్గరికి ఎప్పుడైతే మేము వచ్చామో మా జీవితకాలం అంతా కూడా నాయన నీకు లోబడి ఉండాలి. ఒక భార్య భర్తకు ఏ విధంగా లోబడుతుందో ఆ రీతిగా మేమందరము నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి వాక్యానికి లోబడి మా జీవితాంతకాలం మేము నమ్మకంగా బ్రతికి పరలోకం అనేది గొప్పది తండ్రి. కోట్లు నాయన సంపాదించిన వాడికి పరలోకం వెళ్ళే అవకాశం లేకపోవచ్చు, కానీ యథార్థంగా నిన్ను ఆశ్రయించి నీ నామాన్ని ఒప్పుకొని నీకోసం నిలబడి బ్రతకగలిగిన వారు పరలోకంలో తరతరాలు నాయన జీవించే భాగ్యాన్ని ఇస్తున్నారని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ఆ వాక్య ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ కుమారుడు మా రక్షకుడైన యేసుప్రభు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించుడుగాక. ఆమెన్. ఇద్దరులాగా చూడకుండా చెప్పాలని చెప్పలేకపోతుంది. ఏం చేయాలి? కావ్యాన్ని కూడా చెప్పారు ఈరోజు చక్కగా అలా చెప్పారు.
అక్కడ నేను పేపర్ మీద ఆధారపడకుండా చెప్పలేదు. నాగేశ్వరి కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది. ఎక్కువసేపు కడుగు కూడా చూడకుండా చెప్పేస్తాను నేనే. అమ్మ రాయటానికి సమయం లేకపోతే ఇంటి దగ్గరే రాసి కావేకి ఇచ్చేసి రాద్దాం అంటే రాద్దాం. అదో పైన బుక్ పెట్టి మాత్రం రాసుకోవడం మర్చిపోతున్నాం. పని చేయండి అమ్మా, ఇంటి దగ్గర రాసి ఎవరికైనా నీకు ఇస్తారులే. అమ్మా ఎవరు ఎవరికి వెళ్ళిపోతారు? నువ్వు నాకు రాసి, నేను నీకు రాసి. నువ్వు వచ్చేవారం కావ్యాక్షిగా చెల్లి చెల్లి వచ్చేవారం మోసే గురించి నేను రాసి వాట్సాప్ చెప్తాను. రాసి పేపర్ ఇచ్చే, రాసి పేపర్ కూడా ఇచ్చేసే. అక్కడ